వందనాలండి. ఈరోజు 15 జనవరి. నామము పరిశుద్ధపరచబడుట అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. పర్లోక ప్రార్థనలో అది ఉంది కదా, 6:9లో మనం చూస్తున్నాం. పర్లోక మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. యేసుప్రభు నేర్పిన మాదిరి ప్రార్థనలో ఈ వాక్యం మొదట్లోనే ఉంది. ఎందుకంటే మన జీవితంలో ప్రతి పరిధిలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునితో ప్రార్థనలో మాట్లాడే సమయంలో ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని నామము అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలు, ఆయన చిత్తము, ప్రణాళిక, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. వాక్యంలో గ్రంథస్థం చేయబడినట్లుగా మనం సృష్టించబడిందే ఆయన మహిమ పరచుటకే. అది మనం యెషయా గ్రంథము 43:7-21 చూస్తాం. ఆయన గుణలక్షణాలన్నీ ధ్యానించి ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించగలం. మోషే 2వసారి సీనాయి పర్వతంపైకి 10 ఆజ్ఞలు అందుకోవడానికి వెళ్ళినప్పుడు మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అన్న నామంను ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని నిర్గమకాండ 34:5-7 చెప్పబడింది. 6:7 ఇవ్వబడిన దేవుని లక్షణాలన్నీ యెహోవా అనే నామానికి చెందినవే. నామం పరిశుద్ధపరచబడట అంటే ఆయనకు ఇంతకుముందే ఉండి ఇకపై ఉండబోవు పరిశుద్ధత అనే లక్షణాన్ని చూపించడం. ఈ లక్షణము ఆయనకు తప్ప ఇంకెవరికీ లేదు. ఆయన నామము పరిశుద్ధపరచబడుట అంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ, హెచ్చిస్తూ, మహిమపరుస్తూ ఆయనకు విధేయత చూపడం. దేవుణ్ణి మహిమపరచుట అనే నీతివంతమైన లక్షణము మనలో ప్రత్యక్షపరచబడాలి అంటే ముందుగా మన హృదయం పరిశుద్ధపరచబడాలి. 1 పేతురు 3:15 పేతురు అంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండుడి అని చెప్తూ ఉన్నాడు. మన హృదయాల్లో క్రీస్తు ద్వారా పరిశుద్ధత నింపుకుంటే మన జీవితాల్లో అది ప్రతిబింబిస్తుంది. మన హృదయం ఎలా ఉంటుందో మన ముఖంలో అది కనపడుతుంది. ఆయన గురించి సరైన జ్ఞానం పొందట ద్వారాను ఆయన సన్నిధిలో మనతో సదా ఉంది, ఆయన సన్నిధి మనతో ఉంది అనే స్పృహ కలిగి ఉండటం ద్వారాను మనం ఆయన నామంను పరిశుద్ధపరచవచ్చు. మనకెప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉండాలి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచన మనకు వస్తుంది. మన తలంపుల్లో, మన అనుదిన మాటల్లో, క్రియల్లో ఆయన పరిశుద్ధపరచాలి. ఇవి అనుభవించిన దావీదు రాజు కీర్తన 17:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు. ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన నామం వ్యర్థంగా వాడకూడదు అనే ఆజ్ఞ పాటించాలి అంటే విధేయత చూపించాలి. యేసుప్రభు మత్తయి 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. మనం చేసే ఏ పనైనా దేవుని మహిమార్థమైతే అది ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. చివరిగా ఆయన నామంలోకి ఇతరులను నడిపించాలి, అప్పుడే మనము మన సంతోషం ఇతరులతో పంచుకుంటాం. ప్రార్థించుకుందాం. తండ్రి యేసునాయన, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనే మాట మా జీవితాల్లో నెరవేరడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.